నేను జలాన్ని మీ జీవాన్ని అంటూ నీరు తన అవసరాన్ని ప్రతి మానవుడికి వివరించింది. ప్రతి ఒక్కరూ మనుగడ సాగించాలంటే నీటి అవసరం ఉంది. ఇది తన అహంకారం కాదని స్వభావమని జలం తన ఉపయోగాన్ని వివరించింది. నీటిని పొదుపు చేసుకోవాలని వివరిస్తూ వినీష్ చౌదరి అనే వ్యక్తి వాట్సప్ ద్వారా వీడియో క్లిప్ను పంపారు. మీరు కూడా మంచి సందేశాన్ని వాట్సప్ ద్వారా 888-666-9696 అనే నెంబర్కు పంపితే మీ పేర్లు కూడా ప్రస్తావించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నేను జలాన్ని మీ జీవాన్ని వాగులు వంకలు సెలయేళ్లు నదీ నదాలు మొదలైన రూపాల్లో నేను హాయిగా ప్రవహిస్తాను. కుంటలు చెరువులు సరస్సులు మహాసముద్రాల్లో ప్రశాంతంగా కనిపిస్తాను. నాకు అహంభావం లేదు, నాకు స్థిరమైన ఆకారము లేదు. నేను ద్రవరూపంలో నీటిలా, వాయురూపంలో ఆవిరిమేఘాల్లా, ఘనరూపంలో మంచులా ఉంటాను. నేను ఏ రూపంలో ఉన్నా మీకు ఉపయోగపడుతూనే ఉంటాను, అయినా నాకు అహంభావం లేదు. మీరు జీవించే ఈ గ్రహంపై రెండో వంతు నేనే ఆక్రమించుకున్నాను. అంతెందుకు, మీ దేహంలో సైతం 60% నేనే ఉన్నాను. ఈ భూమి మీద జీవం మనుగడ సాగించాలంటే నేను అత్యంత కీలకమైన ఒక మూలకాన్ని, అయినా నాకు ఏమాత్రం అహంభావం లేదు. విచక్షణ లేకుండా నన్ను వృధా చేయడం, అటవీ సంపదను కొల్లగొట్టడం లాంటి పనులతో పర్యావరణాన్ని వినాశనం చేస్తే నేను ప్రతిఘటిస్తాను. ఇది నా అహంభావం కాదు, ఇది నా స్వభావం. మీ సమాజ ఆలోచనలకు నేను ప్రతిబింబాన్ని. సమాజం నన్ను సంరక్షిస్తూ విచక్షణతో వ్యవహరిస్తే నేను ఆనందాన్ని పంచుతాను. సుజల సుఫల సస్యశ్యామల భావన వ్యాప్తికి కృషి చేస్తాను. మీరు అత్యాసకపోతే నేను అంతరించిపోతాను. మీరు ఆలోచించకపోతే నేను వరదనై ముంచుతాను. మీరు దురహంకారులైతే నేను అడుగంటిపోతాను. మీరు భూతాపం పెంచితే నేను ప్రతాపం చూపుతాను. ఒక్క సునామీ, ఒక్క మంచువేగం, ఇవి చాలు మీ అంతానికి. గుర్తుంచుకోండి, నేను జలాన్ని, మీలోని జీవాన్ని. నేనంటే మీరు, మీరంటే నేను. చివరకు నేనుంటేనే మీరు. ఇకనైనా మేలుకోండి, పరనిందం మానుకోండి, భావితరాల కోసం జల సంరక్షణ చేపట్టండి.